పేదల కడుపు నింపడమనే ఎన్టీఆర్ ఆశయాల నుంచి అన్న క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయని, 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చారని, ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతూ పేదలకు వరంగా మారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. అలాగే నిరుపేదల కడుపు నింపేలా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరు కొత్తహాలు సమీపంలో అన్న క్యాంటీన్ను జేసీ కార్తిక్ తో కలిసి పునః ప్రారంభించారు. ముందుగా అక్కడ ఎంపీకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాలువాలు, పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికి సత్కరించారు. అనంతరం ఆ క్యాంటీన్లో వసతులను పరిశీలించారు. ఆయనే స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి ఆయన అల్పాహారాన్ని భుజించారు. అనంతరం విపిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా కొత్తహాలు ప్రాంతంలో అధిక హాస్పిటల్స్ ఉన్నాయని, వాటికి వచ్చే వేలాది మందికి అన్న క్యాంటీన్ల ద్వారా కడుపు నిండుతుందన్నారు. ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఫుడ్ బయట హోటళ్లలో దాదాపు 150 నుంచి 250 రూపాయల వరకు పడుతుందన్నారు. ఇలాంటి భోజనాన్ని కేవలం 5 రూపాయలకే అందించడం పేదవారికి గొప్ప అవకాశమన్నారు. ఇంత శుచి శుభ్రత గల ఆహారాన్ని సరఫరా చేస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా విలువైనవని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్ల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి కోరారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తుండా, క్వశ్చన్ వేసుకొని మనసులో. ఇటువంటి మంచి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి. ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను, ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా, వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా. ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం 5-స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం 150 రూపాయలు అవుద్ది. ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు, 5 రూపాయలు, అది మనం ఊహించుకోలేము. అసలు ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం. మన చంద్రబాబు నాయుడిని, మనందరం కూడా ముఖ్యమంత్రిని 10 సార్లు కాదు 1000 సార్లు అనుకోవాలి ప్లేట్ తీసుకున్న కాడి నుంచి. అది ఇటువంటి భోజనం మనకి 5 రూపాయలకి దక్కుతుందంటే, నేను నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్కి నారాయణ గారు ఫోన్ చేసి, సార్ మీరు ఎంపీ కదా, ఒక క్యాంటీన్ అని మీరు పోయి ఓపెన్ చేయండి అన్నాడు. చాలా సంతోషం ఇక్కడికి రావడం. ఈరోజు ఇవన్నీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు అని అంటారు. అతనికి ఇటువంటివన్నీ పేదలకి కడుపు నిండాలా, పేదలకి మనం చేయగలిగింది చేయాలా. ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. అది కూడా ఆయన ఉద్దేశం ఏంది, పేదలకి మనము పొట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండద్ది, తినగలుగుతారు అనేది అతని భావాలు. ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు. చాలా సంతోషం. పేద ప్రజలకి, కూలీ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇది 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో ఇస్కాన్, అందులో ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ. ఇక్కడే కాదు, ప్రపంచంలో, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఇస్కాను అంటేనే అది ఒక భావాదేవాలు ఉన్న సంస్థ. వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఫుడ్ ఇస్తారు కూడా. సో వాళ్ళకి ఇవ్వడం ఇంకా సంతోషం. ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభం అందాలా అనేది లేకుండా ఇస్కాను లాభం అటువంటివి కూడా చూడదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనేదే వాళ్ళ భావన. సో ఇస్కాన్కి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా సంతోషం నేను ఇక్కడ వచ్చి ఇంతమంది దగ్గర నేను ఓపెన్ చేయడం. ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్లేట్ పెట్టుకొని టిఫిన్ చేసుకోవాలని చెప్తాను.
టిఎంఆర్ చంద్రన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.